ఈ ఫస్ట్ మనం దుక్కి ఫస్ట్ మనం చేసుకోవాల్సింది అంటే దుక్కిని మంచిగా ప్లవ్ వేసుకొని మే నెలలోనే ప్లవ్ వేసుకొని మంచిగా దుక్కిని రెడీ చేసుకొని మనం అచ్చు తోలుకునేటప్పుడు మంచిగా పశువుల ఎరువు ఒక ఎకరానికి 7 టన్నులు తోలుకొని మనం మంచిగా చేసుకుంటే మనకి మందు కట్టలు కూడా చాలా తక్కువ ఉంటుంది, మనకి దోమ కూడా మంచిగా తక్కువయ్యి మనం అచ్చు తోలుకునేటప్పుడు 40 అంగళాలు పెట్టుకుంటే మొక్కకు మొక్కకి 40 పెట్టుకోవాలి. ఈ అచ్చు ఇటువైపు 40 ఉండాలి, ఇటువైపు 30 ఉండాలి. 30 ఉంటే ఏమైందంటే మనకి కోసే వైపు 40 అంగణాలు ఉంటే బస్తాలు కనుక పెట్టుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది. ఇటువైపు మట్టుకి మొక్కకి మొక్కకి 30 అంగణాలు వేసుకుంటా వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఏమైందంటే సపోర్ట్ ఉండి కొంచెం వర్షాలు ఉన్నా కానీ పడకుండా అయ్యే అవకాశం. అంటే మొక్కకి 30 అంగళాలు వచ్చు, లైన్కి 40 అంగళాలు వచ్చు. లైన్కి 40 అంగళాలు. ఓకే. ఇది ఎన్ని రోజుల పంట ఇది? ఇది ఇప్పుడు వచ్చేసి మనకి జనవరి 25 స్టార్ట్ అయిందండి. మనకి వచ్చేసి 45 రోజులు. అంటే మనం మొక్క వేసి 50 నుంచి 55 రోజులలో మనకి కటింగ్ వస్తుంది. అట్లాంటి మనం చేసేదాన్ని బట్టి వాసంగి అయితే అండి ఇప్పుడు 40 నుంచి 50 రోజులలో కంప్లీట్ అయిపోద్ది వాసంగి అయితే. కాకపోతే ఏంటంటే మనం ఈ నూనె ఆయిల్స్ ఈ కొట్టడం వల్ల మనం కొంచెం ఎక్కువ దాన్ని ఇంట్రెస్ట్ చేయటం వల్ల ఇప్పుడు నాకు తెలిసి అయితే ఇప్పుడు ఇది 50 రోజులు అయిందండి కటింగ్ రాబట్టి. 6 టన్నులన్నర కోసా నేను ఇప్పటికి. ఇంకా ఇప్పుడు కోస్తే 1-2 టన్నులు అయింది అనుకుంటున్నాను. ఇంకా సింపుల్గా 1-2 టన్నులు అంటే 100 టన్నులు వస్తుందండి. అంటే మేము పంట వేసినాకనే ఇంత ఇదే ఫస్ట్ టైం మాకు హైయీల్డింగ్. అవును, ఒక్కోసారి మేము వేస్తే అండి 2-3 టన్నులు కూడా వచ్చిన రోజులు ఉన్నాయండి. ఓకే. ఇప్పుడు మనం అంత ముందు ఏంటంటే ఇప్పుడు ఆయిల్స్ కొట్టడానే మనకి ఇంత సమ్మర్లో కూడా చేయొచ్చు. అంటే సమ్మర్లో అంటే అంత ఎండలకి అంత రాదండి. కాకపోతే ఏంటంటే అప్పుడు వచ్చినా కానీ మళ్ళీ మనకి స్టార్టింగ్ సీజన్ స్టార్ట్ అయితే ఉంటుంది కదా, మనం మే నెలలో కూడా గొడ్ల తాగిడు కదా అంతా తట్టుకొని మళ్ళీ భూమిని కూడా మనం ఖాళీ ఉంచుకుంటా వేసిందే వేసుకుంటా బోటంలో మిరపకాయ షేడ్నట్టు ఉంది కదా, మిరప నారు పెంచేది ఖాళీగానే ఉన్నాయి కదా, ఆ షేడ్నట్లు వేస్తే ఏమన్నా పండిద్దా? ఆ పండిద్ది షేడ్నట్లు ఉన్న కూడా పండించుకోవచ్చు. ఇది బంతి అనేది రైతుకి మంచి లాభదాయకమైన పంట, ఎందుకంటే ప్రతి రైతు అన్నీ ఒక్కళ్ళే వేస్తే మొక్కజొన్న లేతే పత్తి లేదా వేస్తే మిర్చి కాకుండా కొన్ని కొత్త పేర వెరైటీలు డిమాండ్ ఉన్నాయి చూసుకొని ఇలాంటి ఫ్లవర్స్ పండించుకుంటే కనుక మంచిగా లాభాలు వస్తాయి. అది చూడటానికి కూడా మనకి 4 పంటలు వేసుకుంటే మనం ఉన్న పొలాల్లో ఏదన్నా ఒకటి దెబ్బతిన్నా 3 ఇట్లో సేవ్ అవుతాడు రైతు. అందుకే రైతులు ఎప్పుడూ సమీకృత వ్యవసాయం చేయమని కోరుకునేది. ఓకే, డన్. రైతు మిత్రులకు నమస్కారం అండి. ఎస్కేఆర్ అగ్రికేర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రమేష్ని. ఈ రోజున మనము ఆశాజనకంగా కనిపిస్తున్నటువంటి బంతి తోటలో మనం యాజమాన్య పద్ధతులు వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాము. నరసింహారావు గారు అని చెప్పేసి అని ఒక రైతు తయారు చేసుకున్న పండిస్తున్న పంట ఇది. ఈ పంటలో యాజమాన్య పద్ధతులు ఎలాగున్నాయి, అతనికి ఎలాగున్నది, దీని యాజమాన్య పద్ధతులు ఏంటి, కష్టసుఖాలు ఏంటి, దీంట్లో లాభ నష్టాలు ఏంటి మొత్తం మనకి ఆ రైతు మాటల్లో విందాము. నా పేరు నరసింహరావు అండి. మాది బోనకల్ మండలం ముష్టికుంట గ్రామం, మా ఖమ్మం జిల్లా. మేము ఒక 7 సంవత్సరాల నుంచి పత్తి మిర్చి వేసుకుంటూ వస్తున్నాం. కాకపోతే వాటి వల్ల మాకు ఏంటంటే ఈ కూలి ఖర్చులు ఎక్కువయ్యి మిర్చి కానీ పత్తి కానీ పండే పరిస్థితి తక్కువగా ఉండటంలో మేమేం చేసినామంటే కొత్తగా ఏదన్నా అని కూరగాయల కంటే కూడా బంతి సాగు బాగుంటుంది అన్నట్టుగాని మేము ఒక బంతి వేస్తున్నాం సార్. బంతి వేసే టైంలో మేము ఫస్ట్ హైదరాబాద్ పోయి విత్తనాలు తీసుకొచ్చి నర్సరీలో ఇచ్చి మేము నారు పెంచినాం. ఒక ప్యాకెట్ వచ్చేసి 1850 రూపాయల లెక్క ఇండస్ కంపెనీ వాళ్ళది ఇచ్చారు. ఈ ఆరెంజ్ ఏమో అది కూడా ఇండస్ వాళ్ళదే ఇచ్చారు. కాకపోతే ఏంటంటే మేము ఈ బంతి సాగులో మేము ఆయిల్స్ అనేది కొంచెం మంచి నూనె కానీ శనగ నూనె గావుదం నూనె మొత్తం మిక్సింగ్ చేయించి పట్టించి మేము స్ప్రే చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఈ బంతిలో ఒక్కసారి పురుగు మందు కొట్టాలంటే దగ్గర ఎకరానికి వచ్చేసి 1200 నుంచి 1500 రూపాయలు అవుతుంది. అట్లా మనం టిప్పుకి కొట్టాలంటే చాలా ఎక్కువ అవుతుంది ఖర్చు. దానివల్ల మేమేందంటే ఆయిల్స్ బాగుంటుందని మేము దాన్ని వాడటం జరుగుతుంది. ఇందులో మీరు ఆయిల్స్ అన్నీ కూడా గానుగు నూనెలు వాడారండి? వాడినాం సార్. గానుగు నూనెలేనా మీరు వాడింది?
నూనెలు వాడినంత వల్ల మీకు బాగా చేను పెరుగుదల గాని ఏమన్నా కనిపిస్తుందా గ్రోతింగ్ ఎక్కువ వస్తుంది ఎప్పుడు పచ్చదనం ఉంటుంది మనం ఎప్పుడైనా బంతి ఒక 45 నుంచి 50 రోజులల్లో కంప్లీట్ అయిపోద్దండి ఓకే ఈ ఆయిల్స్ వాడటానికి ఏమైతుందంటే 90 రోజులు ఉన్నా గాని పువ్వు క్వాలిటీ గాని గ్రోతింగ్ గాని అసలు మన మార్కెట్ లో మన పువ్వు అయినా గాని పక్క వాళ్ళకి మనకి చాలా తేడా ఉంటుంది అది 40 రూపాయలు పెడితే మన పువ్వు 50 రూపాయలు పెడుతున్నారు ఇంకేందంటే పువ్వు కూడా నిన్న కోసిన పువ్వు కూడా ఈ రోజు కోసిన పువ్వులాగా ఉంటుంది ఆవిల్స్ కొట్టడం వల్ల ఓకే ఓకే మనకి గ్రోత్ అంటే ఈ ఫ్లవర్ అనేది వాడడం లేదన్నమాట అవును ఓకే 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 ఆ చెప్పండి దాని వల్ల మనకి క్వాలిటీ ఉంటుంది తోట కూడా మనకి దిగుబడి కూడా మేము ఎప్పుడు ఒక ఎకరం వేస్తే 30 టన్నుల ఇదే 3 టన్నుల నుంచి 4 టన్నులు వస్తుంది ఒక ఎకరం వేస్తే ఒక ఎకరం వేస్తేది మనం ఈ పెస్టిసైడ్స్ మందులు కొట్టి పెస్టిసైడ్ వాడడం వల్ల ఇప్పుడు మేము ఏం చేసినాం అంటే ఈ గాను నూనె మంచి నూనె ఈ వాడడం వల్ల మాకు చెప్తే నమ్మరు గానండి ఇప్పుడు నేను 60 అంటే 6 టన్నులు కోసాను ఇంకా సింపుల్ గా 4 టన్నులు కోస్తాను ఈ 6 టన్నులు కోసారు ఆ 6 టన్నులు కోసినామండి మార్కెట్ ఎంత పడుతుందండి మీకు మార్కెట్ 50 రూపాయలు పడుతుందండి మంచి లగ్గాల టైం ఉంది కాబట్టి ఫిబ్రవరి లో అసలు పూలు అనేది తోట దగ్గరికే వచ్చి కమ్మం గాని జగ్గైపేట గాని ఇళ్ళే తీసుకెళ్లిపోతున్నారు మినిమం 50 రూపాయలు పడింది సార్ ఇప్పుడు ఇది మొత్తం విస్తీర్ణం ఎంత అండి ఎకరం అండి ఎకరం అంటే ఇందులో మీరు రెండు రకాలు వేశారు ఎల్లోను ఆరెంజ్ ఎల్లో వచ్చేసి అది అర ఎకరం అండి అవును ఇది ఒక ఎకరం ఇప్పుడు ఇది అర ఎకరం అది అర ఎకరం మొత్తం ఎకరం వేశారు మధ్య మధ్యలో ఈ మొక్కజొన్న ఎందుకు పెట్టారు ఈ మొక్కజొన్న పెట్టడం ఏమైందంటే అండి ఈ ముందు దోమ వచ్చినా గానీ ఈ పురుగు పడ్డా గానీ మొత్తం దీని మీద చూసుకొని మనకి కొట్టడం మనకి జరుగుతుంది ఈ పిట్టలు గానీ పురుగు ఉన్నా గానీ దాని మీద వాలి మనకి సైడ్ మొత్తం వేరుకొని మనం మందు కొట్టినంత మనకి అంత బెనిఫిట్ అవుతుంది మంచి ఆలోచన అయితే దీంట్లో ఇప్పుడు పురుగు యాజమాన్య పద్ధతులు ఎట్లా చేశారు పురుగు ఎక్కువ వస్తుంది కదా పురుగు ఎక్కువ వస్తుంది పురుగు మందులు రెండు సార్లు అంటే పురుగు మనం దీని వల్ల కూడా మనకి నూనె కొట్టడం వల్ల కూడా మనకి తక్కువ పురుగు కూడా తక్కువ పడే అవకాశం ఉంది ఇప్పుడు వేప నూనె కానుగు నూనె వల్ల కూడా పురుగు కంట్రోల్ అవుతుంది కదా కొంచెం తగ్గుతుందండి తగ్గుతుంది మనం 4 సార్లు కొట్టుకునేది 2 సార్లు అయిపోతుంది ఓకే ఇంకా పురుగు మందులు ఏమన్నా కంపెనీలు అదనంగా వాడారా అంటే పురుగు మనం కూరాజీనే వాడుతున్నాం ఒక్క కూరాజీనే వాడారా ఇంకేం వాడలేదా ఏమైనా వాడలేదు కూరాజీన్ వాడినందువల్ల మొక్కకి ఇబ్బంది కలగట్లేదా ఏమి ఇది బంతి మొక్క సెన్సిటివ్ అంటారు కదా అందరూ అవునండి దాని వల్ల ఇబ్బంది ఏమి ఉండదు కదా ఇబ్బంది ఏమి ఉండదు ఇబ్బంది ఏమి ఉండదు ఓకే అయితే మీకు ఇట్లా చేయడం వల్ల మాత్రం బాగుంది చాలా బాగుంది నూనె వాడటం వల్ల మాతో పాటు వేసిన తోటలో నాకంటే వెనక జనవరిలో స్టార్ట్ అయింది లేచిపోయినాయి తోటలు మాది జనవరి 25 తారీఖు స్టార్ట్ చేసినామండి జనవరి 25 అంటే ఇప్పటికి ఎన్ని నెలలు అవుతుంది ఇది మార్చి 10 తారీఖు అవుతుంది మార్చి 10 అంటే దగ్గర దగ్గర 45 రోజులు అవుతుంది సార్ 45 రోజుల మొక్క ఇది 45 రోజులు ఎక్సలెంట్ గా ఉంది మొత్తం నీకు చుట్టూతా మొక్కజొన్న ఉంది మొక్కజొన్న పెట్టినాం సార్ మేమే ఒక అర కేజీ విత్తనాలు తీసుకొచ్చి మొత్తం సాలు సాలు ఇట్లా అక్కడక్కడ కొంచెం పెట్టడం వల్ల మనకేందంటే ఈ పిట్టలు కూడా వచ్చేసి ఎక్కడన్నా 1-2 పురుగులు ఉన్నా గానీ ఏరుకొని తింటుంది ఓకే రైట్ వెరైటీ అనేది సిరి అని కొత్తగా వచ్చింది సార్ మార్కెట్ లోకి ఓకే ఈ దీని వల్ల ఏమైతుందంటే పువ్వు స్టార్టింగ్ కా నుంచి కూడా లాస్ట్ దాకా కూడా కొంచెం తగ్గుతుంది లేకని అదే సైజ్ లో వస్తుంది అనమాట ఓకే అంటే ఫ్లవర్ సైజ్ బాగా వస్తుంది సైజ్ బాగా వస్తుంది అనమాట బాగా వస్తుంది క్వాలిటీ కూడా బాగుంటుంది దీని ఎల్లో ఫ్లవర్ అంటారు ఎల్లో దీని వల్ల ఏమైతుందంటే మనకి మార్కెట్ లో కూడా మనకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది తీసుకున్న వాళ్ళు కూడా అవే కావాలని అడుగుతున్నారు ఇప్పుడు ఈ వరుసంతా కోసినాయి మొత్తం కోసినాయి ఎన్ని కోసారు మళ్ళీ ఎన్ని రోజులు కటింగ్ వస్తుంది ఇది మళ్ళీ మనకి ఉగాది కల్లా వారం రోజులలో మళ్ళీ కటింగ్ వస్తుందండి మళ్ళీ ఇట్లా ఉంటుంది అన్నమాట మళ్ళీ వారం కటింగ్ వస్తుంది వారంలో మళ్ళీ సేమ్ ఇంతే ఉంటుంది ఒక మనిషి వచ్చి ఎన్ని పూలకు వస్తారు ఎంత టైం దాకా వస్తారు మీరు ఇది ఉదయం పూటకు వస్తారా ఉదయం అంటే ఆర్డర్ని బట్టి వస్తుంటామండి 7 గంటలకు వస్తే 1 గంట 2 దాకా మీరు మినిమం కోతకి ఎన్ని రోజులు గ్యాప్లోకి వస్తారు ఒక అంటే స్టార్టింగ్ లో అయినప్పుడైతే ఒక 5-6 రోజులకు ఒకసారి వస్తాం కొంచెం కోతలు ఎక్కువ పడ్డప్పుడు వారం రోజులు తీసుకుంటాం వారం రోజులు తీసుకుంటారు ఓకే ఇప్పుడు ఇది మ్యారీగోల్డ్ ఇది మీరు ఈ బంతి తోటని ఇంత క్రితం కూడా వ్యవసాయం చేశారు కదా బంతిపూలు వ్యవసాయము ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఏమన్నా తేడా గమనించారా అప్పుడు ఏంటంటే ఆయిల్స్ మేము కొట్టలేదు ఇప్పుడు ఏమైతుందంటే మనం ఈ గాదు నూనె ఈ మంచి నూనె శనగ నూనె ఈ మొత్తం తీసుకొని వీటి కొట్టడం వల్ల చెట్టు గ్రోతింగ్ ఉంటుంది మనకి
మనం మందు నాలుగు రోజులు కొట్టే మందు వారానికి కొట్టుకున్నా సరిపోతుంది, ఇంకా బాగుంటుంది, ఓకే గ్రోతింగ్ వస్తుంది. మందు కట్టలు కూడా మనం ఆ టైంలో మేము ఎకరానికి 10 నుంచి 15 కట్టలు వేసినాం, ఇప్పుడు 7-8 కట్టలతో అయిపోతుంది. ఒక ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది? ఎకరానికి 1 లక్ష రూపాయలు అవుతుందండి. ఒక నారు ఖర్చే 50,000 వస్తుంది, మొక్క 3.5 తీసుకుంటున్నారు, ఓకే ఎకరానికి వచ్చేసి 12,000 నారు పడుతుంది మనకి. ఓకే 12,000 వేసినందుకి దుక్కి మొక్క చేలో పడే వరకు మనకి 50,000 ఖర్చు వస్తుంది. మళ్ళీ మనం పై మందులు అయితే కూలోళ్ళు అయితే వాటర్ మందు కొట్టేది మొత్తం మనకి ఇంకొక 50,000 ఖర్చు వస్తుంది, మొత్తం 1 లక్ష రూపాయలు వస్తుంది. ఓకేనండి. అయితే నీకు ఎల్లో బాగుందంటావా ఆరెంజ్ బాగుందంటావా? రెండు బాగున్నాయి సార్. రెండు బాగున్నాయా? రెండు బాగున్నాయి. మార్కెట్ నీకు ఎంత పడుతుంది ఇప్పుడు ప్రెజెంట్? 50 రూపాయలు పడుతుంది. 50 రూపాయలు పడుతుంది అంటే నీ దగ్గరకు వచ్చి తీసుకెళ్తున్నారా లేకపోతే మీరే ఇస్తారా? మనకి ఖమ్మం కంటిన్యూషన్ షాపులు ఉంటాయండి. అవును, వాళ్ళు ఆటోకి వేసి పంపిస్తే అమౌంట్ వాళ్ళు తీసుకుంటారు. ఓకే, ఇప్పటికి నీ పెట్టుబడి ఏమన్నా దీంట్లో ఇబ్బంది ఏం లేదు కదా? అసలు ఇబ్బంది ఏం లేదు. గతంలో పెట్టుబడి పెడితే ఏమన్నా వచ్చేటట్టు ఉండే అప్పుడు? అప్పటికి ఇప్పటికి 2-3 టన్నులు వచ్చేది ఆ పెట్టుబడికి, వాటికే సరిపోయేది. అప్పుడు రేటు కూడా 20 రూపాయలు 15 రూపాయలు కూడా అమ్మినామండి. ఓకే, ఇప్పుడు ఎలాగుంది? ఇప్పుడు కొంచెం లగ్గాలు ఉన్నాయి, కొంచెం బాగుందండి. మార్కెట్ నీకు బాగుంది, అనుకూలంగా ఉంది మాకు. ఎందుకంటే తెలంగాణ కాబట్టి మాకు దసరా టైంలో కూడా ఈ కంటిన్యూషన్ 15-20 రోజులు 100 రూపాయలు కూడా. అంటే ఇది మార్చి నెల కదా, ఈ మార్చి నెలలో నీ మార్కెట్ ఎలా ఉంటది? మార్చి నెల అంటే ఫిబ్రవరిలో లగ్గాలు ఉంటాను బాగున్నాయి. ఇప్పుడు మనకి సిరియాన్నామాను ఈ నెల లాస్ట్ లో 30వ తారీఖు సిరియానం ఉంది, 20వ తారీఖు ఈ పండుగలు కాబట్టి పండుగలు ఉంటే మనకి కొంచెం మంచి డిమాండ్ ఉంటది. అకేషన్స్ కూడా ఉంటాయి కదా, ఫంక్షన్స్, వీటిలో బాగా ఎక్కువగా సేల్ అవుతుంటాయి డెకరేషన్స్ కి. ఈ ఒక్క ఈ బంతి సాగే చేస్తారా, ఇంకా మీరు అదర్ ఇంకేమన్నా ఉంటాయా? మిర్చి, మొక్కజొన్న, పత్తి కూడా, కూరగాయలు కూడా. అన్ని వ్యవసాయాలకు చూసుకొని ఈ బంతి వ్యవసాయం మెరిట్ అనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. అవుతుందంటే ఈ ఫెర్టిలైజర్ మందులు కొట్టి ఈ ఆవిలి వాడిన దానికి ఏమిందంటే చెట్టు గ్రోతింగ్ కానీ పచ్చదనం కానీ ఏపుగా పెరుగుతుంది అనమాట. మొక్క మనకి మొక్క ఏపుగా పెరుగుతుంది, క్వాలిటీ ఉంటుంది, అసలు గ్రోతింగ్ కూడా మనకి, ఫ్లవర్ కూడాను బాగా సైజ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇది ఇదేంటిది, ఇది పురుగే కదా, చనిపోయింది కదా? మీరు ఆయిల్స్ వాడడం కూడా ఎక్సలెంట్ ఆలోచన, అసలు మంచి పద్ధతి, కానీ ఎక్సలెంట్గా ఉందిలే పట్టుకో. ఇది నరసింహరావు గారు ఫీల్డ్లో బంతి తోటలో ఆయిల్స్ వాడడం వల్ల బాగా ఉంది, నాకు ఆయిల్స్ అనేది ఎక్సలెంట్గా ఉందని చెప్పేసి అని ఆ రైతు చెప్తున్నారు. చూడండి అసలు ఎట్లా ఉందో, ఎల్లో కలర్ దానికన్నా కూడా, ఆరెంజ్ కలర్ కన్నా కూడా ఎల్లో కలర్ ఎక్సలెంట్ కనబడుతుంది. ఎల్లో కలర్లో నాకు రెండు రకాలు కనబడుతుంది, ఎందుకంటే కటింగ్ అయింది ఒక రకంగా కనబడుతుంది, కటింగ్ అవ్వంది ఒక రకంగా కనబడుతుంది. దీంట్లో రెండు రకాల సీడ్ ఉంది. ఇప్పుడు అది సిరి, ఇది ఇది బిగ్ బాల్. బిగ్ బాల్ అంటే ఇది సైజు, ఫ్లవర్ సైజు పెద్దది వస్తుంది. అదే సిరియా పెద్దది వస్తుందా? ఓకే ఓకే. నరసారావు గారు ఇప్పుడు ఇది ఎన్ని కేజీలు వస్తుందండి? ఇది 50 కేజీలు సార్. ఈ బోరా 50 కేజీలు వస్తుందండి. మొత్తం ఒక కాట పెడుతున్నారా మీరు? ఎప్పుడు ఎప్పుడు చూడండి ఎట్లా ఉందో బంతి. ఎన్ని 50 కేజీలు అనమాట? అవి ఆరెంజ్. ఓకే, ఎల్లో ఆరెంజ్ ఎక్సలెంట్గా ఉన్నాయి. నీ ఏది ఆయిల్స్ ఇయ్యే వాడింది ఇయ్యేనా మీరు? ఇవే సార్, శనగ నూనె, గానుగ నూనె. పైకెత్తు, ఇది శనగ నూనె, గానుగ నూనె. ఇది 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 కొబ్బరి నూనె, శనగ నూనె కలిపావు, ఇది గానుగ నూనె, వేప నూనె. ఓకే, రెండు వేప నూనెలు ఇక ఆయిల్స్ వాడుతున్నారనమాట. ఈ ఆయిల్స్ వాడడం వల్ల నీకు బాగుంది గ్రోతింగ్ కానీ మనకి చెట్టు ఏపుగా కానీ మనకి కింద అడుగు మందులు కూడా చాలా తక్కువ వేసుకునే అవకాశం ఉంది. చాలా తక్కువ వేసుకునే అవకాశం ఉంది. అంతకుముందు 15 కట్టలు వేసి ఇప్పుడు 5-6 కట్టలతో అయిపోతుంది. అసలు గ్రోతింగ్ ఎక్కువ వస్తుంది, మనం తక్కువ మంది కట్టలు వేయడంలో కూడా దోమ తక్కువ పడితే అవకాశం ఉంది మనకి. ఓకే ఓకే ఓకే, ఇది రైతులు కూడా వాడుకోవచ్చు. ఏమన్నా రైతులకి సలహా ఇవ్వదలుచుకున్నావా బంతి సాగు చేసే రైతులకి?
వేసుకోవచ్చు సార్. మిర్చి పత్తి కూడా వాడుకోవటం మనకు చాలా మంచిదండి. మీరు ఇలాగ ఆయిల్స్ మొత్తం ఈ సంవత్సరం కంటిన్యూ చేశారా? ఇప్పటికి ఎన్ని సార్లు స్ప్రే చేసి ఉంటారు? ఇప్పటికి ఒక 5-6 సార్లు చేసి ఉంటాం. 5-6 సార్లు చేశారు. దానికంటే అంతకంటే ఎక్కువ పట్టదు కదా స్ప్రేయింగ్? ఎకరానికి లీటర్ నుంచి చిన్న మొక్కలు అప్పుడైతే 35 లీటర్లు, చెట్లు పెద్ద అయినాక అయితే లీటర్ పడుతుంది. యాక్చువల్ గా ఏంటంటే కోత కటింగ్ కి మందు కొడతారా? కటింగ్ మందు కొడుతున్నాం సార్. ఇప్పుడు కటింగ్ అయిపోయిన తర్వాత దాన్ని స్ప్రే చేస్తారు. ఇదండి మన ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ముష్టికుంట గ్రామ వాస్తవ్యులు కాపురస్తులు నరసింహారావు గారు. ఆయన చేస్తున్నటువంటి ప్రధాన వ్యవసాయ క్షేత్రాల్లో అన్ని రకాల పంటలు పండిస్తున్నారు. అంతేకాకుండా బంతి సాగు చేయడం వల్ల, బంతి సాగు వల్ల ఆశాజనకంగా ఉంది, నాకు పురుగు ఇబ్బంది కానీ ఏ బెడద కూడా లేదు అని అంటున్నారు. దాంతోపాటు చూడండి, బంతి చేలో కూడా మొక్కజొన్న ఇత్తనాలు పెట్టుకున్నారు, బాగున్నాయి, తోట కూడా బాగా పెరుగుతుంది, అన్నీ ఎక్సలెంట్గా అటువంటి రిజల్ట్ ఉంది ఆయన దగ్గర. ఇట్లాగ ప్రతి రైతు కూడా సక్సెస్ఫుల్ స్టోరీని నడిపిస్తే బ్రహ్మాండంగా ఉంటుందని కోరుకుంటున్నాను. అన్నదాత సుఖీ భవ, రైతే దేవోభవ. ఈ బోరే నిండలేదుగా. మీరు భలే చిన్న పూలు కొస్తున్నారు. అసలు అసలు పొద్దు చూసినాం కాడ, ఆడికి లేకుండా కొనొచ్చు. కొన్ని చూడు, చిన్న ఇచ్చిన పూలు కోస్తే ఏం సుఖం చెప్పు. పూలు చూపించండి. అని